చూడు, ఫిల్టర్ కూడా పెట్టలేదు ఇదే. చూడు ఇదే ముఖం, చూస్తున్నావా? ఈ ముఖమే. నువ్వు కోయట్ నుంచి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి, నువ్వు కోయట్ నుంచి వచ్చావు కదా ఎయిర్పోర్ట్కి, నువ్వు బుజ్జి, నువ్వు ఎయిర్పోర్ట్కి రాకపోతే నేను రైలు పట్టకుండా వెళ్ళిపోయి తలకాయ పెట్టి చచ్చిపోతాను, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి తలకాయ పెట్టుకుని చచ్చిపోతాను అన్నావు కదా, ఈ ముఖం రాకపోతేనే. చూసావా? ఎందుకురా నన్ను ఇంకా ఏడిపిస్తావు? నువ్వు హ్యాపీగా ఉన్నావు కానీ నేను ఉండలేకపోతున్నాను హ్యాపీగాని. నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, నేను ఉండలేకపోతున్నాను రా. ఎందుకో తెలుసా? నిన్ను నేను ప్రేమించాను రా చాలా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ప్రేమించాను నిన్ను. నువ్వు అది అర్థం చేసుకోవటం నీ వల్ల కాదు, ఓకేనా? ఏడిపించకరా నన్ను, అందరినీ దూరం చేసు. ఏం చేయాలన్నది నాకు అసలు అర్థమవట్లేదు, మెంటలు వచ్చేస్తుంది. నీకులాగా నేను హ్యాపీగా బ్రతకలేకపోతున్నాను, అస్సలు బ్రతకలేకపోతున్నాను హ్యాపీగాని. 4 సంవత్సరాల నుంచి రా ఒకటే వాట్సాప్, నీ వాయిస్ మెసేజ్లు ఎక్కడ పోతాయో అనేసి ఆ వాయిస్ మెసేజ్లు ఇంటి పడుకుంటున్నాను రోజును. ఒరే పనికి మాలడా, ఎందుకురా నన్ను ఇంకా ఏడిపిస్తావు? ఈ ముఖంతో రన్నుతో కాపురం చేసింది, ఈ ముఖానికే నువ్వు తాళి కట్టింది. నా వల్ల కాదురా, ఇంకా ఏడ్చి ఓపిక లేదు నాకు. ఒకటే ఒక తప్పు చేశాను రా, అందరిని వదిలేసి నీ కూడా రావటం, అదే నేను చేసిన పెద్ద తప్పు. జీవితంలోను ఏం సాధించామని వెనక్కి తిరిగి చూస్తుంటే ఏది లేదు. ఎంత గొప్పగా బతికాను నేను, అంత పాడు చేసా. నాకు ఏడ్చి ఓపిక లేదురా, ఏడ్చి ఓపిక లేదు, భరించి ఓపిక అస్సలు లేదు. బ్రతికేస్తున్నానంతే, ఎందుకు బ్రతుకుతున్నానో నాకే అర్థమవట్లేదు. అందరినీ దూరం చేసా. తిరిగి చూస్తే ఏది కనిపించట్లేదు నాకు లైఫ్లో. నీ గురించే ఆలోచన, ఏంటి అనేసి. ఏం రాస్తావురా నా ముఖాన్ని?